కల్వర్ట్ వంతెనలకు రక్షణ చర్యలు లేవు. అనేక ప్రాంతాలలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం నిద్రావస్థ నుండి మేల్కొనడం లేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాలువ వంతెనల వద్ద గతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ వాటి నుండి గుణపాఠం నేర్చుకోలేదు. కరీంనగర్ శివారు చింతకుండ ఎస్ఆర్ఎస్పి కాలువపైనున్న వంతెన శిథిలావస్థలో ఉంది. ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చని భయాందోళన చెందుతున్నారు వాహనదారులు. ఈ వంతెనపై ఆర్టీసీ బస్సును చూడండి. పక్కన వాల్ గాని గ్రిల్ కాని ఏదీ లేదు. ఇది చూడకుండా ఎవరైనా కొంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ఇక అంతే, ప్రమాదం జరిగి విలువైన ప్రాణాలు కోల్పోవచ్చు. ఇది ఎక్కడో కాదు, కరీంనగర్ శివారులోని చింతకుంట ఎస్ఆర్ఎస్పి కాలువపైనున్న వంతెన దుస్థితి ఇది. ఈ వంతెనకు ఇరువైపులా ఉన్న వాల్స్ పడిపోయాయి. వంతెన కూడా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోననే భయాందోళనలో వాహనదారులున్నారు. కరీంనగర్ టు సిరిసిల్ల ప్రధాన రహదారిపైనున్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ కూడా నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ వస్తూ ఉంటాయి. ప్రధానంగా గ్రానైట్ లోడుతోనూ భారీ వాహనాలు వెళ్తుంటాయి. వాహనాలు వెళ్తున్నప్పుడు ఈ వంతెన వైబ్రేట్ అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో పాటు ఎస్ఆర్ఎస్పి నీటిని విడుదల చేస్తే కరీంనగర్ ఎల్ఎండికి ఈ కాలువ ద్వారా భారీ ప్రవాహం వస్తుంటుంది. ఆ సమయంలో బస్సు కానీ ఇతర వాహనం కాలువలో పడితే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అండ్ కల్వర్ట్ వర్క్ చాలా లేట్ అవుతుంది. బ్రిడ్జ్ చింతకుంట బ్రిడ్జ్ ఇది శిథిల వ్యవస్థలో ఉంది. వేములవాడ కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్ళే రూట్లో ఇది శిథిల వ్యవస్థకు చేరుకోవడం వల్ల అనేక ప్రయాణికులు ఇబ్బంది పడడంతో పాటు ఎప్పుడు ఏం ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దీన్ని తక్షణమే అధికారులు చర్య తీసుకొని ఏదో ఒకటి చేయగలరు. తొందర మరమ్మతులు అయినా కొత్త బ్రిడ్జి నిర్మాణం తొందరగా చేపట్టడానికి ప్రయత్నం చేయగలరు అని స్థానికంగా కోరుతున్నాం. అండ్ సైడ్ వాల్స్ కూలిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం కాంట్రాక్టర్స్ కొంచెం త్వరగా వెహికల్స్ అటు ఇటు బ్రిడ్జి వెళ్ళినప్పుడు లూజుగా ఉండడం వల్ల కొంచెం షేక్ కావడం జరుగుతుంది. దీన్ని తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుకున్నాం. కరీంనగర్ టు సిరిసిల్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణం మాత్రం అలానే వదిలేశారు. ప్రమాదాలు జరగకముందే ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు దీనిపై స్పందిస్తారో లేక అలానే వదిలేస్తారో వేచి చూడాలి.